ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార బీజేపీ విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి విపక్షాలతో చర్చించే బాధ్యతను రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డాకు బీజేపీ బాధ్యతలు అప్పగించింది ఎన్నిక అనివార్యమైతే తమ అభ్యర్థికి ఓటు వేయించుకునేందుకు పదిహేను మంది కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ గురిపెట్టినట్లు సమాచారం ఇరవై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలపైనా దృష్టి సారించినట్లు తెలిసిందే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార బీజేపీ విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి అభ్యర్థిని ప్రకటించేందుకు ఏకగ్రీవం చేయించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఇటు బీజేపీ ప్రయత్నిస్తుండగా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి ఏకగ్రీవం కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఇద్దరు సీనియర్ నేతలు అధికార ఎన్డీఏ ప్రతిపక్ష యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సహా ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు స్వతంత్ర సభ్యులతో త్వరలో చర్చలు ప్రారంభిస్తారని తెలిపింది రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన తరువాత చివరి నిమిషంలో తమ వద్దకు చర్చలకు రావటంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తీరుపై విమర్శలు చేశాయి ఈ నేపథ్యంలో ముందుగానే విపక్షాలతో చర్చలకు కమలం పార్టీ రెడీ అయ్యింది అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపికకు ప్రయత్నాలు మొదలుపెట్టింది భావసారూప్య పార్టీలతో చర్చల కోసం పార్టీ సీనియర్ నేత రాజ్యసభల్లో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించారు ఇదిలా ఉండగా అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఇరవై రెండు మంది విపక్ష నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే లేఖ రాశారు పదిహేనున కాన్స్టిట్యూషన్ క్లబ్ లో అభ్యర్థి ఎంపికపై చర్చిద్దామని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే హాజరు కావటం లేదు పార్టీ నుంచి సీనియర్ నేత ఈ భేటీకి హాజరవుతారని శివసేన ఒక ప్రకటనలో తెలిపింది అటు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉండాలని పలు పార్టీలు కోరుతున్నాయి నిన్న ముంబైలో శరద్ పవార్ తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ భేటీ అయ్యారు అభ్యర్థిగా ఉండాలని పవార్ ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు ఆరోగ్యం వయసు రీత్యా తాను బరిలో నిలవలేనని స్పష్టం చేశారు రెడ్ కార్పెట్పై నిల్చోవాలని ఆర్మీ సెల్యూట్ స్వీకరించాలని విదేశీ ప్రతినిధులను ఆహ్వానించాలని ఇవన్నీ చేసేందుకు ప్రస్తుతం తన వయసు ఆరోగ్యం సహకరించడం లేదని ఆప్ ఎంపీ సంజీవ్ కు పవార్ తేల్చి చెప్పారు ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయించుకునేందుకు పదిహేను మంది కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ గురిపెట్టినట్టు తెలిసింది మహారాష్ట్ర హర్యానా మధ్యప్రదేశ్ లోని ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెట్టినట్టు సమాచారం ప్రస్తుతం ఈ వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ తో దవాఖానలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలను కాపాడుకునేందుకు పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు ఇరవై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలపై బిజెపి దృష్టి సారించినట్టు తెలుస్తోంది